ఉత్తర భారతదేశంలో వర్షాలు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అసోంలో 14 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వేలాది ఎకరాలు ముంపుల్లోనే ఉన్నాయి. వరద మృతుల సంఖ్య 84 పెరిగింది. ఉత్తరప్రదేశ్లో వర్షాలతో పాటు పిడుగులు కలకలం సృష్టిస్తున్నాయి. మునాక్ కాలువ తెగడంతో ఢిల్లీలోని పలు ప్రాంతాలను వరద ముంచెత్తింది. ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఈశాన్యంలోని అసోంతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. మణిపూర్లో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వరద బాధితులను ఆదుకుంటున్నామన్నారు సీఎం బీరేన్ సింగ్. బట్ మెయిన్లీ వి ఆర్ ఫోకసింగ్ ఆన్ ద పీపుల్ హూ ఆర్ రిసైడింగ్ ఇన్ ద రిలీఫ్ క్యాంప్ అండ్ హూ ఆర్ ఫేసింగ్ ద డే టు డే లైఫ్, యు నో. సో జస్ట్ వి ఆర్ ప్రొవైడింగ్ టుడే రూపీస్ 25,000 ఈజ్ టు ద 6,000 ఫ్యామిలీ ఫార్ దేర్ అమౌంట్, యు నో, దే మే డు వాట్ ఎవర్ దే లైక్. ఉత్తరప్రదేశ్లో పిడుగుపాటుతో 38 మంది చనిపోయారు. వరదలతో జనజీవనానికి తీవ్ర అంతరాయం కలిగింది. నేపాల్, ఉత్తరాఖండ్లలో కురిసిన భారీ వర్షాల ప్రభావం యూపీపై పడిందన్నారు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్. 12 జిల్లాల్లోని 17 లక్షల మందిపై వరద ప్రభావం ఉందని చెప్పారు. శ్రావస్తిలోని రిలీఫ్ క్యాంపుల్లో ఉన్న వారికి ఆహార పదార్థాలు అందజేశారు. అంతకుముందు ఏరియల్ సర్వే నిర్వహించారు యోగి ఆదిత్యనాథ్. వరదలతో నిరాశ్రయులైన వారి కోసం 1,033 రిలీఫ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వర్షాలు వరదలతో చనిపోయిన వారి ఫ్యామిలీలకు 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించామని తెలిపారు యోగి. స్వాభావిక రూప సే ఇస్సే నా కేవల్ తయారీయా ప్రభావిత హై బల్కి లోగ్ భీ జో నదీ కే కినారే రహతే హై ఉన్ లోగో కే సామ్నే భీ తమామ్ సంకట్ ఖడే హో గయే. లేకిన్ విపరీత పరిస్థితియో మే భీ ధైర్య రఖో కర్ కే కార్య కర్నా. जैसे आपने देखा होगा 11 लोग एक टापू में फंस गए थे, 6 महिलाएं थी, उन सबको सुरक्षित वहां से निकाल करके आज आपके सामने देखा होगा कि जिस महिला ने सूचना दी. ఢిల్లీలోని బనావా ప్రాంతాన్ని వరద ముంచెత్తింది. హర్యానా నుంచి ఢిల్లీకి నీటిని సరఫరా చేసే మునాక్ కాలువ తెగిపోయింది. దీంతో బనావా, హైదరాపూర్ ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోయింది. ఇండ్ల చుట్టూ నీళ్లు చేరడంతో జేజే కాలనీలో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సామాన్లు సర్దుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు.